గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏదో ప్లస్ ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, అది ఈసీటి ఇన్స్టెన్స్ కు అటాచ్ ఎలా చేయాలి, అసలు ఎలాస్టిక్ ఐపీ వల్ల యూస్ కేసెస్ ఏంటో చూద్దాం. ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటంటే, అది ఒక పబ్లిక్ ఐపీ, ఓకేనా? అది పబ్లిక్ ఐపీ అండ్ స్టాటిక్ ఐపీగా కన్సిడర్ అవుతుంది. ఆ స్టాటిక్ ఐపీని మనము ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ కు అటాచ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఈసీటీకి అటాచ్ చేయొచ్చు. సో అటాచ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సో దాన్ని చూద్దాం. సో దానికోసం ఏంటంటే, మనకి బేసిక్గా ఒక ఈసీటి ఇన్స్టెన్స్ ఉంది, ఓకేనా? ఈ ఈసీటి ఇన్స్టెన్స్లో మనం పబ్లిక్లో క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ పబ్లిక్ ఐపీ వచ్చింది, చూడండి వచ్చిందా. ఇప్పుడు నేను ఇక్కడ మనం చూసినట్లయితే 3.89.20.139 ఉంది, కరెక్ట్? ఇప్పుడు నేను ఈ ఇన్స్టెన్స్ నేను రీబూట్ చేశాను, లేకపోతే స్టాప్ చేస్తున్నాను, తర్వాత స్టార్ట్ చేస్తాను. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఈ ఐపీ అనేది మీకు రిలీజ్ అయిపోతుంది. ఈ ఐపీ అనేది డైనమిక్ ఐపీ అంటారు దీన్ని, ఈ ఐపీ అనేది ఉండదు, ఓకేనా? మళ్ళీ స్టార్ట్ చేసామనుకో, కొత్త ఐపీ వస్తుంది. సో అలా కాకుండా నాకు పర్టికులర్ ఇన్స్టెన్స్కి నేను స్టాటిక్ ఐపీ కావాలి, అసైన్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేసుకుని అటాచ్ చేసుకుంటాం, ఓకేనా? ఇక్కడ వెయిట్ చేసినట్లయితే షట్డౌన్ వస్తుంది, సారీ స్టాప్డ్ అని వస్తుంది. స్టాప్డ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీకు ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది తీసుకోవడం. ఓకే, ఇక్కడ మీన్ వైల్ ఇక్కడ జరుగుతుంది. సో దానికంటే ముందు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాము, సారీ ఎలాస్టిక్ ఐపీ అనేది క్రియేట్ చేద్దాము. ఇక్కడ చూడండి, పబ్లిక్ ఐపీ ఏమైంది, రిలీజ్ అయిపోయింది. ఎందుకు, ఇది డైనమిక్ ఐపీ, నువ్వు స్టాప్ చేసినప్పుడు పోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేద్దాం. స్టార్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు 139 ఉండింది కదా లాస్ట్, ఇప్పుడు చూద్దాం ఏ ఐపీ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 52 అనేది వచ్చింది. అంటే ఏంటి, ఇది డైనమిక్ ఐపీ, ఎవ్రీ టైమ్ స్టాప్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త ఐపీ అనేది వస్తూ ఉంటుంది. అలా కాదు, నాకు స్టాటిక్ ఐపీ కావాలి, నువ్వు ఈవెన్ నువ్వు స్టాప్ చేసినా స్టార్ట్ చేసినా లేకపోతే రీబూట్ చేసినా నాకు ఐపీ అనేది చేంజ్ అవ్వకూడదు పబ్లిక్ ఐపీ అనుకున్నప్పుడు, ఎలాస్టిక్ ఐపీ అనేది కమింగ్ టు ద ఫీచర్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, సేమ్ ఏడబ్ల్యూఎస్ డాష్ బోర్డ్లోనే లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఈఐపీ అని ఉంటుంది, చూడండి ఉందా, ఎలాస్టిక్ ఐపీస్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 5 ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు అలకేట్ ఉందా ఎలాస్టిక్ ఐపీ క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ మనము రీజన్ ఏంటి, రీజన్ ఏంటి, నార్త్ వర్జీనియా కదా, నార్త్ వర్జీనియా అంటే ఏంటి, యుఎస్ ఈస్ట్ టైపన్ 1 అని ఆ రీజన్ ఇక్కడ ఉంది, ఓకేనా? ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏడబ్ల్యూఎస్ పోల్ నుంచే మనం కనపడుతుంది, అంటే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఏమని ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నాను, మురళి ఐఫన్ ఏఐపీ అంటాం, గుర్తుపెట్టుకోండి, ఏఐపీ అయినా ఎలాస్టిక్ ఐపీనా రెండు ఒకటే. తర్వాత అలకేట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒక ఐపీ వస్తుంది. ఐపీ వచ్చిన ఇది మనకు ఎలాస్టిక్ ఐపీ. ఇది ఈ ఐపీ మనం ఇచ్చిన తర్వాత దీన్ని మనం అటాచ్ చేయాలి. ఇక మనం చూసుకున్నట్లయితే మనం ఇచ్చిన నేము అలకేట్ ఐపీ, ఇది పబ్లిక్ టైప్ ఏంటి, పబ్లిక్ ఐపీ. ఓకే, ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసినప్పుడు ఏపీ ఐడి ఉంది చూడండి, ఓకేనా? డిఎన్ఎస్ అసోసియేట్ ఏదైనా ఇన్స్టెన్స్ అసోసియేట్ చేశామా లేదు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంటి, అసోసియేటెడ్ ఐడి ఏంటి, ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఓనర్ ఎవరు, ఓకే, గేట్వే బార్డర్ గేట్వే అనేది ఏ రీజన్ అని, ఓకేనా? ఇక్కడ సేమ్ మనకు అక్కడ ఏమున్నాయో ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ ఇన్స్టెన్స్ని, ఈ యొక్క ఎలాస్టిక్ ఐపీని ఇన్స్టెన్స్కి అటాచ్ చేయాలి. అది ఎలా చేస్తామంటే, స్పెసిఫిక్ ఎలాస్టిక్ ఐపీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యాక్షన్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఇన్స్టెన్స్ లెవెల్లో నుంచి సెట్ చేయాలన్నా, లేకపోతే నెట్వర్క్ ఇంటర్ఫేస్ నుంచి సెట్ చేయాలన్నా అని. ఇన్స్టెన్స్ అని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు అన్ని ఇన్స్టెన్సెస్ ఇక్కడ కనపడతాయి. అదే నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఈఎన్ఐ అంటాం, ఈఎన్ఐస్ అనేది ఇక్కడ కనపడతాయి. ఓకే, ఎప్పుడైనా సరే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇన్స్టెన్సెస్ కనుక అటాచ్ చేసేది, ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్స్టెన్స్ పర్టికులర్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనకేంటి, ఇక్కడ 52.87 ఉంది కదా ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను అటాచ్ చేస్తే ఏమవుతుందంటే, 3.232 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ ఐపీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 85.231 రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఐపీ అడ్రస్ 85.231 అనేది ఆటోమేటిక్గా వస్తుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అలో
దిస్ ఎలాస్టిక్ అయిపోయి అటాచ్ టు ది రీఅసోసియేటెడ్. ఒకవేళ ఆల్రెడీ అసోసియేట్ అంటే రీఅసోసియేట్ అయిపోతుంది. ఓకేనా? అసోసియేట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు నువ్వు ఇక్కడ రిఫ్రెష్ చేసావనుకో, ఇంతకుముందు 52.87 ఉంది కదా, ఇప్పుడు మనం చూస్తే 32 వచ్చింది. చూడండి, వచ్చిందా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎలాస్టిక్ అయిపోయి మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత చూడండి, రిఫ్రెష్ చేయండి. ఇక్కడికి వస్తే మనం అటాచ్ చేసినామా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. అసోసియేటెడ్ ఎలా ఇన్స్టెన్స్ అది, ఏ ఇన్స్టెన్స్కి అటాచ్ చేసామో అది కనబడుతుంది. గుర్తుపెట్టుకొని ఈ ఎలాస్టిక్ అయిపోయి ఒక్క ఇన్స్టెన్స్కి మాత్రమే అటాచ్ చేయగలము ఒక్కొక్క ఐపీ అనేది. ఓకేనా? ఇక్కడ మనకు ప్రైవేట్ ఐపీ ఏది, ఆ ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ ఐపీ. ఓకే, అసోసియేటెడ్ ఐడి అనేది వచ్చింది చూడండి. తర్వాత నెట్వర్క్ ఓనర్ ఎవరు అంటే అకౌంట్ నెంబర్ ఏంటి అనేది ఇలా మనం అటాచ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒక ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి నువ్వు ఒకవేళ అటాచ్ చేయకపోతే ఛార్జబుల్. ఒకవేళ నువ్వు క్రియేట్ చేసి అటాచ్ చేస్తే అప్ టు 5 వరకు ఫ్రీగా ఇస్తాడు. 5 ఎలాస్టిక్ ఐపీస్ పర్ అకౌంట్కి ఫ్రీగా మనకి ఇస్తాడు. కానీ నువ్వు క్రియేట్ చేసి నువ్వు ఎక్కడ అటాచ్ చేయకపోతే ఛార్జ్ అవుతాయి. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ద మెయిన్ ఇంటెన్షన్ అర్థమైందా మీకు? ఎలాస్టిక్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు విపిసిలో కూడా మనకు యూజ్ చేసుకుంటాం ఎలాస్టిక్ ఐపీ అనేది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.